ఏ చిన్న సంఘటన జరిగినా మరి ఈ రోజు భారతమ్మ గురించి మాట్లాడుతున్నారు అసలు భారతమ్మకి రాజకీయాలకు సంబంధం ఏందని అడుగుతున్నా నేను ఈ పట్టావి లాంటి వెదవల్ని నువ్వు ఒక పేడ్ ఆర్టిస్టువి నువ్వు ఏదైనా ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని పని చేస్తున్నావు నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడికి కాళ్ళు నొక్కు బూట్లు నాకు బట్టలు ఇస్తిరి చేయి అంతే గాని మరి నీ స్థాయిని మర్చిపోయి నువ్వు ఒక వార్డ్ మెంబర్ కూడా కాదు అలాంటి నువ్వు ఈ రోజు ఒక సీఎం గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని వారి కుటుంబాన్ని మరి భారతమ్మని ఈ రోజు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు అసలు మీకు మతి ఉందా మతి భ్రమించిందా మీకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ మరి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి ఓర్చుకోలేక అనునిత్యం మీరు చేసిన దుర్మార్గాలు ఇవి ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి తీసుకొస్తారు ముఖ్యమంత్రి గారికి ఈ రోజు జగనన్నే మా భవిష్యత్తు జగనన్నే మా నమ్మకం అని చెప్పి ఒక కార్యక్రమం ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి తీసుకొని రావటం ప్రజలకి అంటే ప్రజల్ని ఈ రోజు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు నిజంగంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబంలో ఫోన్ చేస్తారు పలకరిస్తారు ఆ విధంగానే భారతమ్మ కూడా ఆ రోజు ఫోన్ చేశారు మరి ఈ రోజు ఈ పట్టాభి లాంటి బండవేదవ ఎంత దుర్మార్గంగా ఈ రోజు పెంట నోరు వేసుకొని మున్సిపాలిటీ నోరు వేసుకొని ఈ రోజు మాట్లాడుతున్నాడు భారతమ్మ ఎందుకు ఫోన్ చేసింది అని మాట్లాడుతున్నాడు మీకి సమాధానం ఒకటే భారతమ్మ ఎందుకు ఫోన్ చేసింది ఆ ఇంటికి అని మాట్లాడుతున్నాడు ఈ పట్టాభి అనేవాడు ఈ ఒక వేదవ ఒక దుర్మార్గంగా ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి బురద జల్లాలి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైనని చెప్పి అనునిత్యం ఏదో ఒకటి తంతుగా పెట్టుకొనే వీళ్ళు రాజకీయంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లాలని చెప్పి ఇలాంటివన్నీ బయటకు తీసుకొస్తున్నారు ఈ రోజు ఆ రోజు నేను చెప్తున్నా ఈ రోజు వివేకానంద రెడ్డి ఆ రోజు గుండెపోటుతో మరణించాడు అని చెప్పి ఆనాటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాలో మొట్టమొదటిగా ప్రకటించినటువంటి ఆదినారాయణ రెడ్డి ఆ వీడియో కూడా ఉంది ఆ రోజు ఆదినారాయణ రెడ్డి మొట్టమొదటిగా ప్రకటించాడు వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడని नातापाटी शेखर रेड्डी कजिन आय कंट्राक्टर शिवप्रकाश रेड्डी विवेकानंद रेड्डी गारी सवं बावड़ी भूमि दिखाई सारी बाधाक इलांटे आये एक्व सिगरेट तागेवाड़ी स्टंटेशन वाट वाला जरिए विषय चप्पन तरह वाल माटाते अदे विषय चपा ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ఏం చేశాడు ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు ఈ రోజు జగనన్నకు వస్తున్నటువంటి ప్రజల్లో ఒక రెస్పాన్స్ చూసి ఆయనకు వస్తున్నటువంటి ఆదరణను చూసి ఎంత దిగుజాడు రాజకీయాలకు ఈరోజు చంద్రబాబు నాయుడు తెరదీశాడంటే ఆయన నేపథ్యం అంతా కూడా మరి కుట్ర రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు నీతిమాలిన రాజకీయాలతోనే ఆయన రాజకీయ నేపథ్యం అంతా కూడా మొదలైంది కాబట్టి అదే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నాడు తప్పితే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఇలా కనపడడం లేదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ సుపరిపాలనలో అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఒక రెస్పాన్స్గా కూడా ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా వీళ్ళు ఓర్చుకోలేకనే ఈరోజు వీళ్ళ దుష్ట చతుస్థాయం కూడా ఈరోజు ఎందుకంటే వాళ్ళ జేబులు ఈరోజు నిండడం లేదనే బాధ వాళ్ళకి ఈరోజు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు అనుచర వర్గము దుష్ట చేతస్థాయం కూడా వాళ్ళు